తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సభలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. 6 దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 6 ఏళ్ల ప్రణాళిక బద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడైన కొత్తలో విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్ కోతలను అధిగమించి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని తమిళిసై తెలిపారు. కేసీఆర్ పక్క ప్రణాళికతో సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్లను ఇస్తున్నామన్నారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ పథకం కింద 1,16,000 రూపాయలు ఇస్తున్నామని, కేసీఆర్ కిట్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి, సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం, నేను మీ సవారీ నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్.